వెల్కమ్ టు ఎంహెచ్బిడి న్యూస్. బుల్లెలే ముందుగా హెడ్లైన్స్. డబుల్ బెడ్రూమ్ బాధితులకు అండగా మాజీ మంత్రి ఎర్రబెల్లి. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు. అరాచకాలు భరించలేక పటర్చెరువు రిపోర్టర్ను చెట్టు కట్టేసి ప్రజాకోర్టులో శిక్షించిన గ్రామస్తులు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అమలాపురంలో 3K రన్. పాఠశాలలో చెత్త ఊడుస్తూ స్వీపర్లుగా మారిన విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనగామ జిల్లా కలెక్టర్కు ఎల్లారాయిని తొర్రూరు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో కలిసి వినతి పత్రం అందించి నిరుపేదలకు న్యాయం చేయగలరని కోరిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అనంతరం వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో నిరుపేదలకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను గుంజుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, పార్టీలకు అతీతంగా గ్రామసభలో అభ్యర్థులను ఎంపిక చేశామని, డబుల్ బెడ్రూమ్స్లో ఉన్నవారు పేదలే అన్నారు, పేదలకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, పేదల పక్షాన పోరాడతామని, న్యాయం జరిగే వరకు కొట్లాడతామని అన్నారు. మాట్లాడతా, వీళ్లను న్యాయం చేయమని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు ఓకే అన్నారు. ఆ సర్టిఫికెట్లు 100% వాళ్ళ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినవి ఉంటే, గతంలో ఎంఆర్ఓ సెలెక్షన్ చేసి ఉంటే తప్పకుండా నేను ఖాళీ చేయాలని కూడా హామీ ఇచ్చాను. కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తే వారు ఓకే అన్నారు. దయచేసి నేను ఒకటే ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇసుంటి కార్యక్రమం బంద్ పెట్టండి, ఉన్న వాటికి కాపాడాలి. కొత్త తెస్తే ఏంటి, నేను రిక్వెస్ట్ చేసేది చాలా ఉన్నాయి తెచ్చేది. పాలకుర్తి డెవలప్మెంట్ అయ్యేందుకు హాస్పిటల్ అగ్నే ఉన్నది, యాభై పడకల హాస్పిటల్ అగ్నే మంజూరు అయినది, టూరిస్ట్ హోటల్ ఉన్నది 25 కోట్లతో, రోడ్లు డెవలప్మెంట్ కోసం పెట్టాను, కాల్వ పనులు పూర్తి కాలేదు, బొమ్మర పోతున్నది అగ్నే ఆగింది, పాలకుర్తి టెంపుల్ దాగి అగ్నే ఆగిపోయింది, రిజర్వాయర్లు ఆగిపోయినాయి, 8 నెలల పట్టిన వరకు పనులు నడుస్తలేవు, వలిమిడి టెంపుల్ అట్టే ఆగిపోయినాయి, కొడకళ్ళ టెక్స్టైల్ పార్క్ ఆగిపోయినాయి, దయచేసి అన్నీ ఆగిపోయినాయి, రోడ్లు ఆగిపోయినాయి, చెక్ డ్యాంలు ఆగిపోయినాయి, రిజర్వాయర్లు ఆగిపోయినాయి, అన్నీ ఆగిపోయినాయి. దయచేసి దాన్ని పూర్తి చేసేటట్టు పడండి, అన్నీ పూర్తి చేసే ఏర్పాటు చేయడం, కానీ ఉన్న వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేయకూడదు. పాలకుర్తిల రవీంద్ర భారతిగా పెద్ద ఒక హాల్ కట్టించాలి, కళ్యాణ మఠం కేసీఆర్, అది పూర్తయింది, ప్రారంభోత్సవం కూడా అయింది, దాన్ని ఇప్పుడు అర్థాలన్నీ పది ఉన్నాయి. వీటిని అన్ని పూర్తి చేసే ప్రయత్నం చేయండి, కాపాడే ప్రయత్నం చేయండి, కానీ ఉన్న వాటినే తలకాయలు పెట్టి వాళ్ళ వల్ల తగాదాలు పెట్టి దయచేసి పని చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. పాలకుర్తి మంచిగా డెవలప్మెంట్ అయింది, దాన్ని కాపాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆంధ్ర నుంచి వచ్చి 10 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నాము, ఇప్పుడు ఉన్నట్టుండి బంఫర్ జోన్లో ఉంది, కూలగొట్టేస్తామంటున్నారు, ఇంకా 10 ఇండ్లు ఈఎంఐలు ఉన్నాయి, ఈఎంఐ కట్టకపోతే మా మీదే కేసు వేస్తామని అంటున్నారు, మాకేం చేయాలో అర్థం కూడా కావట్లేదు అంటున్న హైదరాబాదితురాలు. మీరు ఇచ్చేసారు, చాలా థ్యాంక్స్. నేను బేసికలీ నేను ఇక్కడ అమ్మాయి కాదు సార్, నేను వేరే స్టేట్ అమ్మాయిని, పెళ్ళైనందుకు అత్త వారి ఇంటికి రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగా అనిపించింది, అరే హైదరాబాద్ ఎంత బాగుంది, ఎంత మంచిగా ఉంది, ఎంత పీస్ఫుల్గా ఉంది, ఎంత గ్రీనరీగా ఉంది, మనకు అదే కదా కావాలి మన పిల్లలకి వచ్చి. అదే దీనికి ఒక 2 ఇయర్స్ రెంట్ అవసరం, తర్వాత ఓకేలే ఒకరు అర్న్ చేస్తే ఇంకొకరు మొత్తం ఈఎంఐ, ఇంకొకరు అర్నింగ్ ఈఎంఐ మొత్తం మనము లోన్ కట్టుకోవచ్చు, అని చెప్పి ఇల్లు కొన్నామండి. 10 ఇయర్స్ అయిందండి ఇల్లు కొని, ఇప్పుడు సడన్ గా వచ్చి బఫర్ జోన్ అంటున్నారు ఇచ్చే, అంటే ఇప్పుడు బఫర్ జోన్ లో ఒక్కసారి మార్పు వేస్తే కూలగొట్టేస్తామంటున్నారు, మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇంకా 2035 దాకా మాకు ఈఎంఐస్ ఉన్నాయి, వాళ్ళ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇల్లు ఉన్నా లేకపోయినా మేము ఈఎంఐ కట్టాలంటున్నారు, అదేలా అవుతుంది. అండ్ దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఈఎంఐ కట్టకపోతే మా మీద రివర్స్ కేర్స్ వేస్తారంట, అంటే మేము ఇల్లీగల్ గా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఇచ్చి మేము ఇచ్చేసామని మా మీద వేస్తారు. సో ఏదైనా బర్డెన్ మేము బేర్ చేయాలండి, ఇంత కష్టపడి. అండ్ మోర్ ఓవర్ మేము ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం, మనకంటూ ఒక ఉంటే అవన్నీ కష్టాలు ఎదుర్కొ, డ్రీమ్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి, అవన్నీ ఫుల్ఫిల్ చేసి అవన్నీ కష్టాలు ఎదుర్కొంటూ మేము ఈ స్టేజ్కి వచ్చాము. మా పిల్లలకు చెప్తున్నాం మేము ఈ స్టేజ్కి ఉన్నాం నాన్న, మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళండి, తర్వాత మీ దగ్గర ఉన్నవి సహాయపడండి కొంతమందికి,
మనం ఉంది, చాలా మన దగ్గర ఉంది. అంతవరకు వచ్చి ఇప్పుడు సడన్ గా ఇలాన్నీ చెప్తే చాలా బాధగా ఉందండి. డెవలప్మెంట్ చేయండి, మేము ఎవ్వరికి అగేన్స్ట్ కాదు, డెవలప్మెంట్ చేయండి, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా జీవితాలు పోయి డెవలప్మెంట్ చేయడం అంటే చాలా కష్టం కదండి. ఇప్పుడు ఆ లోన్స్ అని నిజంగా అండి, లోన్స్ తలుచుకుంటుంటే నైట్ పడుకుంటే మార్నింగ్ లేచి చిన్న చిన్న పిల్లలు అండి, నట్ భయంగా ఉందండి. చిన్న చిన్న పిల్లలు అండి, నాకు ఇంత చిన్న పిల్లలు ఉన్నారండి. తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం అన్నారు. శనివారం కుప్పం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కుప్పం నియోజకవర్గంలో ఎంతో మంది కార్యకర్తలు నాయకులు గత 5 సంవత్సరాలలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కుప్పంలో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో అందరూ ఒక యుద్ధంలో పోరాడాలని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆర్థికంగా ఎదగడానికి పార్టీ అన్ని విధాల తోడ్పాటును అందిస్తుందని, కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పించే విధంగా పార్టీ నాయకత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఇదంతా పెద్దగా నచ్చదు, ఏదో ఒక ఇబ్బందికరంగా ఉంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇవన్నీ చేయడం అనేది, ఇచ్చేయడం అనేది ఎన్నో మీ నుంచి నన్ను ఏదో దూరం చేసి ఏదో అంటరాని వానిగా చేస్తారేమో అని అనిపించినట్టుగా అనిపిస్తుంది. నేను ఎప్పుడున్నట్టుగానే ఉంటాను, కానీ మనం మనకి ఏ బాధ్యత ఇచ్చినా మన అందరూ కలిసి బాగు చేయాలని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మా నాయకులు కార్యకర్తలందరికీ నాకు ఈ గుర్తింపు రావడానికి కారణం మీ అందరి అభిమానం, మీ అందరి కృషి, మీ అందరి మంచి మనసు. నేను ఎప్పుడు కూడా అందరికీ సమానంగా ఉన్నాను. నేను పదే పదే చెప్తాను, నాకు అది ఒకటే కావాల్సింది. నాకు కులం లేదు, మతం లేదు, నాకు గ్రూప్ లేదు. నేను ఎప్పుడుగానే లైక్ చేయను. ఎవరో నాతో కొంతమంది అలవాటుగా మామూలుగా, ఎవరికైనా కూడా కొంతమందితో మామూలుగా ఉంటాం. ఆ ఉన్నంత మాత్రంలో ఎవరు కానీ నన్ను ప్రభావితం చేయలేదు. వాళ్ళు చెప్పే మాటలు అది కరెక్ట్ అయితేనే కరెక్ట్ అంటాం, కరెక్ట్ కాకపోతే కరెక్ట్ కాదు. నాతో ఎవరు చెప్పడం కలవనోళ్ళో లేకపోతే దూరంగా ఉన్న వాళ్ళు చెప్పినా కూడా ఇంకా. కాబట్టి మనం చెప్పే విషయం అనేది ముఖ్యం, కానీ చెప్పే మనిషి ఎవరు అనేది మాత్రం ముఖ్యం కాదు. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా అదే పద్ధతిలో ఉండాలి. స్నేహితులుగా ఉండేవాడు కలిసి ఉండేది వేరే, వాళ్ళు చెప్పే మాటల్లో ఎంతవరకు దాంట్లో కరెక్టో కాదు అనేది అది మన జడ్జిమెంట్ని బట్టి పోయినప్పుడే. లీడర్గా ఉండేవాడికి ఎవరు కానీ వాళ్ళు ఎవరు కానీ ఇబ్బంది పడే పరిస్థితి ఉండదని చెప్పి తెలియజేస్తూ, ఎక్కువసేపు మాట్లాడను. ఆయన కూడా చాలా సంతోషం, మా మిత్రులందరూ కూడా ఈరోజు కలిసి ఒకసారి మాట్లాడు. మళ్ళీ సారి ఇప్పుడు ఇమీడియట్గా రమ్మన్నారు. రేపు కుప్పం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి గురించి అనేది ఏ విధంగా పోవాలో విజన్ డాక్యుమెంట్ కూడా తయారు. ఎలక్టెడ్ పదవులకు వచ్చినప్పుడు ఈరోజు లీడర్షిప్ బాగా పెరిగింది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం బాగా పెరిగింది. యువ నాయకత్వం మాకు బాగా దండిగా వచ్చింది. చాలామంది కష్టపడి పనిచేసి పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తగినటువంటి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకత్వం పైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికోసం అనేక రకాలుగా ఆలోచన చేస్తున్నారు, ఎన్నో అధ్యయనాలు చేస్తున్నారు. ఆయన ఎవరెవరు ఏ విధంగా పనిచేశారో వాళ్ళ పనితీరును బట్టి వాళ్ళకు పదవులు ఇస్తాం. ఇది రికమెండేషన్లో ఆ విధంగా ఏదో వాళ్ళకు పోయి ఆడ పైరవీలు చేసిన వాళ్ళకు వస్తుందనే పద్ధతి ఖచ్చితంగా లేదని పదే పదే తెలియజేస్తాను. ఈరోజు ఈ పార్టీలో పదవులు గౌరవలు గౌరవాలను వచ్చేది 3-4 రకాలుగా చేస్తాం. మొట్టమొదటి నామినేట్ పదవుల్లో ఎక్కడ ఎవరికి ఇవ్వాలనేది అధ్యక్షులు వారు నిర్ణయించి తప్పకుండా మా కుటుంబ నియోజకవర్గంలో కూడా వీలైనంతమంది ఎక్కువ మందికి వివిధ రకాల నామినేటెడ్ పోస్టులో తప్పకుండా మేము అకామిడేట్ చేస్తాం. రెండవది, ఎన్నికల్లో త్వరలోనే రాబోయే ఇంకా 1.5 సంవత్సరంలో మాకు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. అప్పటికి ప్రజల్లో మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు, నాయకత్వం కలిగినటువంటి వాళ్ళు మాకు ఎన్నికల్లో పోరాటం చేసేదానికోసం మంచి నాయకులను కూడా మేము పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎన్నికల్లో గెలిచే నాయకత్వం అనేది అది ఒక 2వ రకంగా ఉంటుంది. 3వది, తెలుగుదేశం పార్టీ ఈరోజు మనం అధికారంలో ఉన్నాం, తెలుగుదేశం పార్టీ పొలిటికల్ గవర్నెన్స్ అని మనం చెప్తున్నాం. కాబట్టి పార్టీ పరంగా కూడా పదవులు అనేది ఎవరెవరికి ఏ స్థాయిలో ఇవ్వాలనేది 3వ రకంగా మనకు మనం పనిచేసిన కార్యకర్తలన్నీ కూడా ఆ విధంగా కూడా మనం కవర్ చేస్తాం.
నాలుగవ విధమైనటువంటిది కార్యకర్తలు ఎవరైతే కష్టపడినారో, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో, వాళ్ళు శాశ్వతంగా ఉపాధి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలంటే ఏం చేయాలనే దానికి ఆ విధంగా కూడా కార్యక్రమాలు ఇచ్చి ఆ విధంగా కూడా సపోర్ట్ చేస్తాం. ఈ నాలుగు రకాలుగా తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గమే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ప్రత్యేకించి కుప్పంలో ఈ విధంగా మా పార్టీ కార్యకర్తలు నాయకులందరినీ కూడా కవర్ చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఏపీఎస్ అరాచకాలు భరించలేక పటాన్ చెరువు రిపోర్టర్ను చెట్టు కట్టేసి ప్రజా కోర్టులో శిక్షించిన గ్రామస్తులు. నేను నీకు ఫ్లాట్ ఇచ్చిన 100 గజాలు చెప్పు నిజాలు వినాలి. నేను 100 గజాలు ఫ్లాట్ ఇచ్చిన, భార్య పేరు మీద చేసుకుని నా దగ్గర డాగేసి 100 గజాలు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేపించి ఇచ్చిన, అపార్ట్మెంట్ కట్టుకుండు నాకు 1.5 అపార్ట్మెంట్ ఇంటికి వస్తే ఆ డెవలప్మెంట్ 100 గజాలకు మళ్ళీ సగం ఫ్లాట్ ఎక్కువ నా దగ్గర నుంచి 4 లక్షలు ఇచ్చి అది సగం ఫ్లాట్ కూడా 15 లక్షలు తీసుకున్నాను. అది సగం అబద్దాలు మాట్లాడకు. 4 లక్షలు నువ్వు ఒట్టి తిని చెప్తా, 4 లక్షలు సగం ఫ్లాట్ లక్షలది ఫ్లాట్ నాకు అది 40 లక్షల ఫ్లాట్ పోతుంటే నువ్వు 4 లక్షలు ఇచ్చినావా లేదా 20 లక్షలు జాగల డబ్బులు ఇచ్చిన 4 లక్షలు ఇచ్చినవా 20 లక్షలు ఇచ్చినవా ఏం చేసినట్టు చెప్తా ఇనుండి. అదొకటి మొన్న ఏమన్నాడు ఇది ఇదేంటంటే వచ్చి పిలిచి ఊరికి వచ్చి ఊరలో అన్ని కులగొట్టిన మన కంప్లైంట్ ఇచ్చి నువ్వే నువ్వు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి జర దూరం జరుగు నాకు ఫోన్ చేసి ఊర్లో ఒక్క ఇల్లు ఉండొద్దు మీరు ఫోన్ చేసి మీ ఊర్లో ఒక్క ఇన్నర్ అన్నారు మీ ఊర్లో ఒక్క ఇల్లు కూడా ఉండొద్దు అన్ని కూలుతాయి ప్రతి ఇల్లు ఒక్కొక్కడు నాకు 25,000 రూపాయలు దాకా 25,000 30,000 నాకు ఇంటికి ఇవ్వాలని ఇలా మా ఉప సర్పంచ్ కి కూడా ఈయన 30,000 ఇవ్వాలని ఇలా పొద్దుగల నుంచి తయారు తెరిపెట్టిండు ఫోటోలు అందరి ఊర్లో ఫోటోలు తీసుకుంటా తిరిగి నేను మొత్తం మీ అపార్ట్మెంట్ అన్ని కూలగొట్టా అవన్నీ కూలగొట్టా ఇక అబద్దాలు చెప్పండి. నేను కేసులున్నా ఆయన కేసులో మొన్న కేసు బుక్ అయింది, ఎంఆర్ఓ బుక్ చేసింది, ఆయనకు శిక్ష పడుతుంది. ఓట్ ఆర్డర్ ఎప్పుడు జనవరి 6, 9, 2024 రోజున మన బిల్డింగ్ అన్ని ఇల్లు ఉన్నదిరా చూస్తుంది కార్లో తెప్పిస్తుంది. ఇప్పుడు ఏమున్నది ఇన్ ద ప్రజెంట్ కేస్ హ్యాస్ సీన్ ఫ్రమ్ ది అబో ప్రొవిజన్ ఆఫ్ ఇట్ ఈస్ ది క్లియర్ దట్ ది కోర్ట్ ఈస్ కమిటెడ్ ఫ్రమ్ ది టేకింగ్ కంప్లైంట్ ఎక్సెప్ట్ ఆన్ ది కంప్లైంట్ మేడ్ బై ది అథారిటీస్ అండర్ ది అబో ప్రొవిజన్ దే ఫర్ ది ప్రొసీడింగ్స్ అగ్నిస్ ది పిటిషనర్ ఆఫ్ లైబిలిటీ క్లాష్ ఒకటేసిరా ఇది ఒక్క నిజం నేను ఇదేముంది మళ్ళా అకార్డింగ్లీ డిఫెక్ట్ పర్సన్ లాంచెడ్ కంప్లైంట్ బిఫోర్ ది పోలీస్ స్టేటింగ్ ఎస్ గౌరీ పాత్సల తహసీల్దార్ అమీన్పూర్ మండల్ సెంట్ లెటర్ నేను నాకేం సంబంధం ఇంకోటి నీకు నేను ఇల్లు ఒకటి బొంద పెడతా ఏ రోజు వచ్చింది అవును ఓకే అన్న నేను ఏమైనా రాసినా నన్ను ఎందుకు అంటున్నావు అన్న నువ్వు ఎందుకు వచ్చినావు అన్న ఇడా నెంబర్ లో అలర్ట్ చేస్తున్నాను ఇల్లు నంబర్ ఇవ్వద్దంట అంటే ఊరోళ్ళు రోడ్లు ఉండాలి.
అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు పరుపుల సూరిబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు జెడ్పీటీసీ బెహరా రాజలక్ష్మి, దొరబాబు రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీల్, శంఖవరం మండలం కన్వీనర్ నరాల శ్రీనివాస్ ప్రతిపాడు, ఎంపీపీ గోల క్రాంతి సుధాకర్, రౌతులపూడి జెడ్పీటీసీ గొల్లు దివానం, శంఖవరం ఎంపీటీసీలు మండలం సర్పంచ్ కుంచేటి మాణిక్యం, స్థానిక నాయకులు కొండపల్లి అప్పారావు, ఎంపీటీసీ దడ సతీష్ బాబు, రాంబాబు తాటిపాక కృష్ణకొండి, సతీష్ ఆర్లీ సూరిబాబు, కొండలరావు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నవరం గ్రామంలో దేవాలయంలో పూజలు చేసి అందరినీ ప్రార్థించడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లడ్డూ మీద వ్యాఖ్యలు చేసి దాని పవిత్రతను దెబ్బతీశారు. అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కూడా దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారు. ఏ విధమైన ఆధారాలు లేకుండా అకారణంగా జగన్ గారి మీద, ప్రభుత్వం మీద నిందలు మోపి వాళ్ళని ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా భక్తుల మనోభావాలు కూడా దెబ్బతీశారు. అందుకని ఆయన చేసిన అపచారానికి రాష్ట్ర ప్రజల మీద ఆ దేవుడు ఆగ్రహం పడకుండా అపచారం ఆయనకే తగిలితే ఆయనకే తగలాలి. ప్రజలకు ఏ విధమైన నష్టం కలగకూడదు. ఆయన చేసిన అపచారానికి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే తగలాలని చెప్పి ఈరోజు పూజలు చేయడం జరిగింది. అందుకని ఇక్కడికి వచ్చిన చాలా మంది హైడ్రా కూల్చివేతలలో భాగంగా సంగారెడ్డి మలక్పూర్ చెరువు దగ్గర దూరంగా నిలబడి వీడియో తీస్తూ చూస్తున్న ఒక వ్యక్తికి ఒక రాయి ఎగురు వచ్చి తలకు బలంగా తాకగా ఒకేసారి కింద పడి తల నుండి తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మరణించాడు. ఇక్కడ అయిపోయింది మన్మోహన్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్టు కార్మికుల విధులు నిలిపివేయడం జరిగింది. 4000 మంది కాంట్రాక్టు కార్మికులు రోడ్డు పాలు కావడంతో ఇది కుట్రపూలిత కార్యక్రమాన్ని అఖిలపక్ష కార్మిక సంఘాలు తెలియజేశారు. కార్మిక వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్న యజమాన్యానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. నిర్వాసితుల జీవనోపాధిని దెబ్బతీస్తున్న యజమాన్య చర్యలను ఎండగట్టారు. తక్షణమే తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, పాసులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులతో కలిసి ఉక్కు అడ్మిషన్ల భవనం వద్ద ధర్నా చేసి నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అఖిలపక్ష కార్మిక సంఘాలు ఆదినారాయణ, అయోధ్య రామయ్య, మంత్రి రవి, సుబ్రహ్మణ్య శ్రీనివాస్, నమ్మి రమణ, వాసరాల శ్రీనివాస్, ప్రసాద్ కి సత్యనారాయణ, రామస్వామి ఇతర కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. ఖండిస్తుంది. ఏ ఒక్క కార్మికుడి మీద చేయి పెడితే నిన్ను వదలని ప్రసక్తి లేదు, నీ చేయి కావాలంటే తీసేస్తాను, ఎవరిని వదులుతున్న ప్రసక్తి లేదు అని చెప్పేసి ఇప్పుడే మనకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మీరు అందరూ డిపార్ట్మెంట్ కి వెళ్ళండి, అందరూ డ్యూటీ ఎక్కండి. డ్యూటీ ఎక్కిన తర్వాత ఎవరైనా కాదు కుదరదంటే మాకు ఫోన్ చేయండి, ఇక్కడ ఉంటాం, మీ డిపార్ట్మెంట్ లో కూడా సంగతి తెస్తా అని చెప్పేసి మీ అందరు కూడా తెలియపరుస్తూ ఎస్టీఎం డిపార్ట్మెంట్ లో రమణనగర్ తో మాట్లాడడం జరిగింది. ఎంఎంఎస్ఎం డిపార్ట్మెంట్ లో సైబాల్ సింగ్ గారితో మాట్లాడడం జరిగింది. ఎల్ఎంఎం డిపార్ట్మెంట్ లో ఉదయ్ సింగ్ గారితో మాట్లాడడం జరిగింది. అందరు హెచ్ఓడిస్ తో మాట్లాడారు. అందరు కూడా ఇప్పుడే మాకు సమాచారం వచ్చింది, మేము తీసుకుంటామని చెప్పారు. మీరందరూ కూడా
ధైర్యంగా వెళ్ళండి, ఏమి భయపడవలసిన అవసరం లేదు. రాబోయే కాలంలో కూడా మీరు అందరూ కూడా ఇదే ఐక్యతో పోరాటం చేస్తే మనల్ని ఎవరు టచ్ చేయడానికి వీళ్ళు అవ్వరని చెప్పేసి మీ అందరూ కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. ఓకే మిత్రులారా, ఇంకొక కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్, మనకుండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యంతో కలిసి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 500 ఎలక్ట్రిక్ బస్సులని మొదటి విడతగా ప్రారంభిస్తున్నామని, జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది కాబట్టి హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఒక డీజిల్ బస్ కూడా ఉండకుండా ప్రణాళికలు చేస్తామని అన్నారు. ఉద్గారాలు ఫ్లోరో ఫ్లోరో కార్బన్స్ లాంటివి అని ఇతరత్ర వాయు కాలుష్యాన్ని తగ్గించేటువంటి దశలో ద్వారా సాధ్యమవుతుంది. అలాగే ధ్వని కాలుష్యం పూలగుచ్చాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం ప్లీజ్. పూలగుచ్చాలతో ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతున్నాం. వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములు మన ముఖ్య అతిథి వారిని మనం సత్కరించి వారికి ఆశీస్సులు అందజేస్తున్నారు. వేదోక్తమైన ఆశీస్సులు అందజేస్తున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమం ఫ్యామిలీ మెంబర్స్ కి, మీడియా ఫ్రెండ్స్ అందరు కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు, ఒక చాలా మంచి రోజు. ఈ ఒక ఎలక్ట్రికల్ వెహికల్ బస్సు ఇనాగ్రేషన్ వచ్చేసిన మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ గారికి, మన ఎమ్మెల్యేస్కి, మేయర్ గారికి, డిస్టిక్ ఆఫీషియల్స్కి, అదే విచ్చేసిన ఆహ్వానితులకి, టీజీఎస్ఆర్టీసీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీడియా ఫ్రెండ్స్కి, నా తరఫు నుంచి టీజీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి స్వాగతం కోరుతున్నాను. ఈరోజు ఒక చారిత్రాత్మక రోజు. 123 కోట్ల రూపాయలు వాళ్ళకు ఆదా జరగడం జరిగింది, సేవింగ్స్ జరగడం జరిగింది. మొత్తం మహిళలకి 3,123 కోట్లు వాళ్ళకు సేవ్ కావడం జరిగింది. ఒక చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మహిళలందరూ కూడా ఇది ఒక వాళ్ళకు సేవింగ్ కావడం జరిగింది. మొత్తము మన దగ్గర ఉన్న 9,500 బస్సెస్లో 85% బస్సెస్ ఈ మహాలక్ష్మి స్కీమ్స్కి మనము కేటాయించడం జరిగింది. ఇంకా మన చారిత్రాత్మక జిల్లా కరీంనగర్కి వస్తే ఇప్పటిదాకా దాదాపు ఆల్మోస్ట్ 2,56 లక్షల మంది ప్రయాణం చేయడం జరిగింది. దాదాపు 100 కోట్ల పైన వాళ్ళందరూ కూడా సేవింగ్ కావడం జరిగింది మహిళలకి. అదేవిధంగా మొత్తము మన ఉన్న 878 బస్సెస్లో 719 బస్సెస్ మన మహాలక్ష్మి స్కీమ్కి కేటాయించడం జరిగింది. తిరుమలలో భారీగా వర్షం కురిసింది. కొండపై ఎండ కాసిన మధ్యాహ్నానికి వాతావరణం చల్లబడింది. ఒక్కసారిగా నల్లని మబ్బులు కమ్ముకొచ్చాయి. వెంటనే ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. తేలికపాటితో మొదలై కుండపోతగా కురిసింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ వర్షంలో తిరుమల గిరులు కనువిందు చేశాయి. చిటపట చినుకులతో ప్రకృతి అందాలన్నీ ఒకే చోట కనిపించాయి. దీంతో భక్తులు తిరుమల అందాలను తనివితీరా ఆస్వాదించారు. తమిళనాడులోని కృష్ణగిరిలో ఉన్న టాటా ఐఫోన్ల తయారీ ప్లాంట్లలో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలోని మొబైల్ ఫోన్స్, యాక్సెసరీస్,
పెయింటింగ్ యూనిట్ మంటలు చెలరేగాయి. సంఘటన జరిగిన సమయంలో సుమారు 1500 మంది కార్మికులు షిప్లో పనిచేస్తున్నారు. 7 ఫైర్ ఇంజన్లు మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. కార్మికులను సురక్షితంగా బయటకు తరలించారు. సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు సంస్థ తెలిపింది. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.